saranno più belli. సార్ ఇస్తాను సార్ ఇప్పుడు వెళ్తా సార్ సార్ పంపిస్తాను సార్ ఇప్పుడు వెళ్తాను డీపర్ ఆపిస్తాను ఓకే చాలండి అమీర్ భాయ్ బిడ్డ బాయ్ మీకు చేతి గుర్తు బిడ్డ జీవనంలో వచ్చాను చెప్పాలన్నా చెప్పు లోపల పోయి ఇక్కడ ఇగో మన అన్న ధారావా బాగున్నారా బాబా మీ దేవుడి నుంచి చేస్తే చెయ్యి మరోజు బిడ్డ మన హరి అన్న మన హరి అన్న ఈ ఆపత్ర ఇప్పటికి అందుబాటులో ఉండేటువంటి బిడ్డ అంతా కొత్త కొత్త నప్పుతున్నాం ఏ మాయ చెప్పు అన్నా ఓ పెట్టి ఇట్లనే పెట్టినా కదా వెరీ గుడ్ మన ముసలు పోయేదే అది ఈ రంగా పెద్ద జీతం లేని చిత్తగాడు చెల్లె ఇప్పుడు ఎన్నికల ప్రచార ఘట్టం తుది దశకు చేరుకుంది. అంటే వాస్తవంగా గత ఆల్మోస్ట్ 1 వీక్ ప్రచార సరళీలు ఏదైతే ఉన్నదో అధికార టీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ఒక వాగ్దానాలు ఎన్నికల ప్రణాళిక కేవలం ఆసరా పెన్షన్ మినహా ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేకపోవడంతో ఇవాళ ప్రజానీకం ఒకసారి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ఇవాళ కొంత అధికార పార్టీని ఆలోచింప చేయాలనేటువంటి ఒక భావనతో మరి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ పాలక మండలిగా పనిచేసింది. ఈ ప్రాంతంకి వెళ్ళి ఎన్నికల్లో పోటీలో ఉన్న మిత్రుడు హరి గారు గతంలో కౌన్సిలర్ సేవలు అందించున్నట్టయి హబీబే మా అల్పసంఖ్యాక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ కుల మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే ఒక వ్యక్తి. మరి జగిత్యాల పట్టణం ఏదైతే ఉందో కేవలం తెలంగాణ రాష్ట్రమనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతిరోజు త్రాగునీటి సదుపాయాన్ని అందింపజేస్తున్న పట్టణం జగిత్యాల మున్సిపాలిటీని చెప్పడం తప్పదంట. పారిశుద్ధీకరణలో కూడా ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రశంసలు పొందింది. అట్లా వీధి దీపాలకు సంబంధించి కానీ సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్ సౌకర్యమే కానీ పట్టణ అభివృద్ధికి సంబంధించే కానీ మరి జగిత్యాల రాష్ట్రంలోని ఒక గుర్తింపు పొందినటువంటి ఒక పట్టణ కేంద్రంగా ఒక ఎడ్యుకేషన్ హబ్గా అంటున్నాను. ఇక్కడ జేఎన్టీయు కళాశాల కానివ్వండి,
వ్యవసాయ కళాశాల కానివ్వండి, వెటర్నరీ కళాశాల కానివ్వండి, నర్సింగ్ కళాశాల కానివ్వండి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి నాక్ శిక్షణ కేంద్రం కానివ్వండి, వైద్య సేవలకు కూడా సంబంధించి మరి ప్రభుత్వ ఆసుపత్రి, మరి కరీంనగర్ జిల్లా కేంద్రం తీటుగా ఇక్కడ విద్యా వైద్య సదుపాయాలు మనం కల్పించగలుగుతుందని చెప్పి అంటున్నాం. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళడమే కాకుండా ప్రజానీకం ఇవాళ ఏదైతే ఉందో గత సంవత్సర కాలంకెళ్ళి తిరిగి అధికారానికి వచ్చి మరి మిత్రుడు సంజయ్ బాబు గారు శాసనసభ్యుడిగా ఎంపికై సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు ఎదుగుతుందో శాసనసభ ఎన్నికల కంటే ముందు ప్రకటించిన కార్యక్రమాలు తప్ప వాటిని నెమరు వేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో ఆయన 5 రూపాయలకి కొత్తగా అదనంగా మంజూరు తెచ్చింది ఉంటే చెప్పడానికి ఏం కనబడతలేదు. ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ అన్నారు, అవి 2 సంవత్సరాలు గడుస్తుంది అది అట్లే పోయింది. రేషన్ కార్డు లేవు, రేషన్ కూడా కుదించబడ్డది. గతంలో 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేది కేవలం బియ్యానికే పరిమితమైపోయింది. వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితి తగ్గింపు అమలుకు నోచుకోవటం లేదు. నిరుద్యోగ యువతకు ఎదుగుతున్న ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడమే కాకుండా నిరుద్యోగ వృత్తి కార్యక్రమం అమలు కూడా ఇంతవరకు దాని కార్యాచరణ లేదు. బీడీ కార్మికులకు ఏదైతుందో ప్రావిడెంట్ ఫండ్ నిబంధన లేకుండా వృత్తి ఆధారంగా ఏదైతే పెన్షన్ కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారో అది ఇంతవరకు కూసలేదు. ఇవన్నింటికి తోడు రేపు తగ్గిపోయేట టీఆర్ఎస్ పాలక మండలి వస్తే ముందు వాళ్ళు చేయబోయేది పన్నుల ఫారం అంటున్నారు. ఏ భగీరథ నెపంతో వాళ్ళు కాలం గడుపుతున్నారో దాంతో జగించాలి. పట్టణానికి అదనంగా ఉరిగిన సదుపాయం అయితే ఏం లేదు. కానీ పన్నుల భారం మాత్రమే మన 100 రూపాయలు నల్ల బిల్లు రేపు 400 కాబోతుంది. విద్యుత్ బిల్లులు రెట్టింపు కాబోతున్నాయి, ఇంటి పన్ను రెట్టింపు చేయబోతున్నారు. ఈ పరిస్థితులలో అధికార పార్టీకి ఒక కనువిప్పు కలిగే విధంగా తీర్పు వస్తేనే కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి పేద ప్రజల సంక్షేమం కొరకన్నా ఆలోచిస్తారని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి చెందిన 48 వార్డు కౌన్సిలర్లలో మేము 40 స్థానాలు గెలుస్తామనే ఒక విశ్వాసం కనబడుతుంది అంటుంది. ఆల్మోస్ట్ వీఆర్ గివింగ్ ఫైట్ ఇన్ ఆల్ 48 కార్పొరేట్ డివిజన్స్. ఒకటి అడ్డు అయినా కానీ 40 స్థానాల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. రేపు రాబోయే మున్సిపల్ పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలం జగిత్యాల పట్టణ ప్రజానీకానికి పౌర సేవలు అందింపచేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పొందబోతుందని చెప్పని నిమ్మన్న చేస్తూ